సార్ మీ బామర్తికి టికెట్ ఇచ్చారంట ఇందులో మీ హస్తం ఉందా అరే అనుకో అమ్ముంది అక్కుంది ఆ తర్వాతనే మీ బంధువులకైనా బయటలకు ఎవరా నథింగ్ నథింగ్ ప్రెస్ మీట్ లో చెప్తాంగా వెళ్ళా అరే తీసుకోవా ఏమరా సత్యబాబు మన వాళ్ళందరూ వచ్చారా ఠీక్ పెద్దంతలు సలహాలు నేకరేస్తా అన్నా నమస్తే ఆ కాంతా వచ్చి చెప్పినా తమ్ముడు వస్తుండదా రాను రాని రాని ఏందే మీరు ఇంతంత లేరు కోపంసా కొట్టేస్తారా చిన్నపెద్ద లేదు అలా అంటారండి సార్ అనంటే ప్రాణం వస్తాను సార్ ఇంత మాట కూడా ఇచ్చేవాను కదా సార్ నేను కావాలంటే మా ఫ్రెండ్స్ ఉంటాను సార్ నేను ఎవరు సినిమా అంటారు సార్ మానకి తమ్ముడు అంటారు సార్ అలా ఉండేవాడు సార్ ఏడుగాను సార్ నేను చిన్న హెల్ప్ అడిగాను సార్ దానికి అందరి ముందు పొర చెత్తనం అడగను సార్ ఎలా ఉంటుంది సార్ తన వాళ్ళు తను తీసుకోపోతే ఇంకెవరు చేస్తుంటారు సార్ నేను మీకు తెలియదు సార్ కానీ మీరు చాలా అభిమానం సార్ చెప్పకూడదు కానీ పార్టీ కోసం చాలా చేశారు సార్ మీ మీటింగ్లు అంటే మేము సార్ బయట జనరల్ పార్టీ బ్యానర్లు కట్టేది అంతెందుకు సార్ మన కార్పొరేట్ ఎలక్షన్లు నేను దొంగట్లేదు సార్ తర్వాత ఏమి సార్ పోలీసులు తెలిసి మా పిల్లలకు తన సార్ వీళ్ళకి చాయ్ ఓకే సార్ అయినా మేము ఎవరు చెప్పుకోలేదు సార్ వీళ్ళు నాకు రూపాయి కూడా మిగలదు సార్ మళ్ళీ బాబుజీ బాగుంటాడు సుహాక్ రెడ్డి బాగుంటాడు సార్ మధ్యలో ఈ మాణిక్యం చంపస్ చంపస్ మా రెండు రోజులు అన్న ముట్టుకోలేదు సార్ ఈ మాట అయితే నిజమన్నా చెప్పు ఊగులు పడకు ఆయన నాకు అన్న మీద అలాంటి ఏం లేవు సార్ ఇప్పుడు ప్రశ్నలు లేదు సలాం కొడతాను సార్ ఆ రోజు కూడా అన్నను కావాలని తెలియదు సార్ ఆ కలటలు జరిపోయిందంతే గదే నేను చెప్తే కదా అన్న ఏదో చిన్న పోరగాండ్లు జరిగిందే జరిపోయింది సార్ మీ అన్న నమ్ముకున్నాం అన్న మిమ్మల్ని నమ్ముతున్నాడు మీరు ఎట్లా అంటే అట్లా చెప్పినట్టు చేస్తా ఇక అంతా నీ చేతిలో ఉన్నదన్న నీ ఇష్టం మళ్ళా అన్న నమస్తే ఆ సీనిగాడి బాబన్న అన్న నమస్తే నమస్తే రాదాను కూసో ఆ దందా గిట్ట జోర్దార్ నడుస్తున్నట్టుంది చెల్లెమ్మ గిట్ట మంచుకుని రా ఏందా ఈ పోరగాలుతున్న కొట్లాటలు కిరికిర్లు ఎక్ మినిట్ గట్లనే రండి 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 కథం చేసేస్తాను అంట అలా నప్పుడు నీ మనసులు తిరుగుతున్నట అరే ఆడేదో గల్తీలో నూకిండు నువ్వేమైనా చేసినావు అనుకో నిజంగా నేను కొట్టిననుకుంటారు పబ్లిక్ అరే మన పోరగాల మనం చూసుకోపోతే ఎట్లా యూత్ మన యూత్వి కావాలి కదా నువ్వు ఇప్పుడు గుండగానివి కాదు పొలిటీషియన్వి పాలిటిక్స్ రా దమ్ము కాదు కావాల్సింది ధమాకు గుండాయిజానికి పాలిటిక్స్కి చాలా ఫరక్ ఉన్నది పాలిటిక్స్ లా రివెంజ్ ఉండవు అన్ని కాంప్రమైజ్లే రుబాబ్జేనికి మన అధికార పార్టీ కూడా కాదు అపోజిషన్ అరే ఓ లడ్డు మొదలు నీకు ధమాకలేదురా చిన్న చిన్న మ్యాటర్లు అన్నం ఉంచుతారా మీరు మీరు మేనేజ్ చేసుకోవాలి గలత్ లేదని రివర్స్ అయింది అనుకో ఆరు హీరో అయిపోతాడు ఇట్లా చిన్న వాళ్ళని పెద్దోళ్ళని చేస్తారా మీరు సార్ ప్రెస్ మీట్ టైం అయింది వస్తున్నా మాణిక్యం ఏదో పోరగాడు నీ తమ్ముడు వస్తుంటాడు మాఫ్ చేయమంటాడు కదా వదిలి చూడదు కాంతాబాయ్ తమ్ముతో మొత్తం మాట్లాడేసిన పూరా కాంప్రమైజ్ ఏం ఫిగర్ చేయడు అన్న సారి చెప్పు ఇంకేంది ల్యాండే కదా ఇచ్చేస్తాడు అదేలా కుదురుతు సార్ ప్రాబ్లం అంతా ల్యాండ్ గురించే కదా సార్ మీరేదో సెటిల్ చేస్తారనుకుంటే మీరే మాట్లాడతారని సార్ ఏం మాట్లాడుతుంటాడు నీకెందుకో చూసావా చూసావా అన్న తక్కువ కాదు అనేడు నేను చెప్పలే జాదు జాదు అనేడు అన్న ఈ దగ్గరతో వదిలే ఇది నీతానికి వచ్చే మ్యాటర్ కాదు నీ చూసుకుంటా లేదంటే ఒక్క నా కొడుకును మొక్కలు మొక్కలుగా నరగటోడి లడ్డు ఎందుకు నా తొందర పడతావు మ్యాటర్ ఇక్కడ అయిపోలే కున్నా కొడుకులు వీళ్ళేం చేస్తారు కాలు పట్టుకుని సారీ చెప్పేస్తారు అనుకున్నా నువ్వు ఒక్కసారి నోనేసరికి నా కొడుకులు మత్తులు పోయే
అక్క ఫీల్ అవుద్ది బాగా ఏడుస్తాడంటే పని జరగదు అక్కడ తర్వాత సారి చెప్పి అంతా కవర్ చేసేచ్చు ఏంటి అన్న ఆ పేపర్ లో చూసిన కదా అన్న నువ్వు రివర్స్ అయిన కరెక్ట్ వీక్నెస్ మీద కొట్టినావన్నా అన్న మాట్లాడితే ఏమనుకోదా నిన్న సైట్ కూడా మాణిక్యాన్ని కావాలని వచ్చినావు కదా నేను చెప్పిన కదా బెయిల్ వస్తుందని చెల్లిస్తే రాదా బాబా సీను మ్యాటర్ మొత్తం పబ్లిక్ అయిపోయింది పేపర్లంతా న్యూ న్యూస్ సుధాకర్ రెడ్డి ల్యాండ్కి నాకు సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చాడే దెబ్బతో ఆ మాణిక్యం డ్రాప్ అయిపోయాడు ల్యాండ్ మనకే వచ్చింది బయట ఇప్పుడు నీకు మామూలుగా లేదు పెద్ద హీరో అయిపోయావు ఇప్పుడు నీ మీద చెయ్యి పడినా అది పెద్ద న్యూస్ అయిపోతుంది అన్నా ఆ రోజు ఏదో తెలియకుండా కొట్టినా తప్పైతే క్షమించన్నా ఆ రోజు రాత్రి అమ్మాయితో అన్నా ఈ వాచ్ నీ చేతితోనే బాగుంటా అన్నా అన్నా తీసుకో అన్నా పెట్టుకోనా అన్నా వస్తున్నా పోలీస్ స్టేషన్ సిఐ మన ఫేవర్ లైన్ నీకు ఎప్పుడైనా నీదేంద్ర కండోమ్ విత్ మల్లికా శరావత్ వాడేసావా గప్పటికి బ్రేక్ వేసిన బండాగలే జరంతా తగ్గదల్లి దానికి పరిశీలన చేస్తున్నా పిల్లలు ఇళ్ళ పెట్టి ఆడిపియాల అంతేగాని రోడ్ మీద పిల్లల్ని పెంచడానికి ఏం మాట్లాడుతున్నావు చూడు కేసు ఉంటే కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగాలి ఇప్పుడు ఒప్పుకోలేదు అనుకో రిపీటబుల్ కూడా రావు నేను కూడా అదే చెప్తున్నాను నా సమాజం చేసుకుంటలేరు ఇదిగో నీ కొడుకు ఖర్చులన్నీ అతనే భరిస్తాడు నీకు కావాల్సిన చూసుకుంటాడు ఏంటి నువ్వేంట నువ్వు ఎట్లాంటి అట్లా అన్న కదర్ బాయ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదుగా వైట్ పేపర్ మీద కంప్లైంట్ తీసుకున్నా చింపేస్తా వీళ్ళంతా మన పొరగాలే ఈయనే చాదేటోళ్ళు ఊకే తిట్టడానికి పొర్ర పొరని కానీ మస్తు డెవలప్ అయ్యారు హ్యాపీగా హా బాబు ఓకేనా థాంక్స్ అన్న కదర్ బాయ్ కలుద్దాం అలాగే ఇంకేముందే ఫైనల్ రేయ్ ఫోటో సెటిల్ చేసాను 20 తీసుకో నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు ఇంట్లో మ్యారేజ్ చేస్తానంటున్నారు ఏం చేయాలో తెలియట్లేదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలీదు ఊరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావా నువ్వు పెద్ద గుండావా నిన్ను చూసి అందరూ భయపడిపోవాలా మరి నాకెందుకు భయం అయ్యట్లేదు భయపడు భయపడు ఏంట్రా పెద్ద పోస్ కొడుతున్నావు నేనే నిన్ను గుండా చేసాను తెలుసా నేనే నీకు ఫస్ట్ దాన్ని తీసుకొచ్చింది పర్లేరా బాగా చేశారు అలాగా ఇంకేమనుకుంటున్నారా మన గురించి ఏమనుకునేదానా మనకు తెలుస్తలేదు గాని బయట మామూలు లేదు ఇద్దరికి అన్నా రా సత్తి ఇప్పుడు అర్థమైందా నా కొడుకు మన ఉంటే ఏంటో ముందు ముందు ఇంకా ఉంటది ఒక్కడిని వదలదు నా కొడుకుని
చెప్పరా శంకర ఆడేవాడ్రా యాదగిరి ఆడరా తమ్ముడు అంటే శంకరం కొడితే యాదగిరి వస్తాడు యాదగిరి కొడితే నరసింగ్ వస్తాడు అయితే పంజీ చెప్పనా డైరెక్ట్ గా నరసింగ్ అడిగి ఏంటి నువ్వు కొట్టవా ఓడోరు కొడితే నీకు పేరు వస్తుందా మనం కొట్టకర్లేదే నా పేరు చెప్తే పని అయిపోతుంది మా ఇంట్లో మాత్రం నీ పేరు చెప్తే పని జరగదు నువ్వే స్వయంగా ఫైట్ చేసి నన్ను ఎత్తుకురావాలి బాబు ఏమంటావు చూద్దాం నువ్వు నన్ను ఎత్తుకొస్తావు నాకు తెలుసు ఏంటో నీదేనా డౌటా మరి మాణిక్యం ఓయన్స్ అని ఉంది ఎంత ఇస్తున్నారా మాణిక్యం గారికి 40% సీను ఎక్కడి నుంచి వాడికి ఏం అక్కర్లేదు 20% నాకు ఇస్తే చాలు లేదన్నా లడ్డన్ నన్ను చంపేస్తాడు ఈ షాప్ కూడా నాకు దక్కదు రే షాప్ క్లోజ్ చేయి ఎన్నున్నారు వెన్ షాప్లు నీకు 3 అన్నా బెంగళూరు పద్మ రాలేదా అందుకే భారీ బెంగళూరు పద్మరా రేపు బెంగళూరు పద్మ రాలేదనుకో నీకు నువ్వు ఇలా బాల షాపులు కరెక్ట్ ఉన్నాయా అన్న బిజీ ఉన్నాడు నేను మాట్లాడను మాణిక్వన్న గురించి నీకు పూర్తిగా తెలియదు కొంచెం జాగ్రత్తగా ఉండు